Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Vyavaharam, TDP Medaku Chuttukonunda. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ అయిన పేరు రఘురామ కృష్ణరాజు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి వైసీపీ తరఫున గెలిచిన ఆయన సొంత పార్టీకే కొరుకుడు పడని కొయ్యలా తయారయ్యారు. సీఎం జగన్ను ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తూ రాజకీయాలను వేడెక్కించారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయించాలని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అంతేకాదు రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలనే నినాదంతో ఉప ఎన్నికకు వెళతానని కూడా స్పష్టం చేశారు. ఆ రకంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు రాజధానికి మద్దతుగా ఉన్న జనసేన, బీజేపీలు కూడా తనకు సపోర్టు చేస్తాయన్న నమ్మకంతో ఉన్నారు రఘురామ కృష్ణరాజు. అయితే రఘురామ విషయంలో టీడీపీ జనసేన వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నర్సాపురంలో అటు టీడీపీ ఇటు జనసేన రెండు బలమైన పార్టీలే. టీడీపీ 400,000కు పైగా, జనసేనకు 200,000కు పైగా ఓట్లున్నాయి. రఘురామ ఇండిపెండెంట్గా ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే రఘురామకు ఇబ్బందులు తప్పవు. అలాగని పట్టున్న నియోజకవర్గంలో టీడీపీ సైలెంట్గా ఉండి రఘురామకు మద్దతు ఇస్తుందా అంటే గట్టిగా చెప్పలేని పరిస్థితి. వైసీపీకి వ్యతిరేకంగా తానొక్కడనే బరిలో దిగాలనేది రఘురామకృష్ణరాజు ఆలోచన. మరి స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీ జనసేన పార్టీలను ఆయన ఎలా ఒప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే ఆ అభ్యర్థికి నర్సాపురంలో తిరుగుండదనే ప్రచారమూ లేకపోలేదు. టీడీపీకి పాలకొల్లు, తణుకు, ఉండితో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, నర్సాపురం అసెంబ్లీ స్థానాలలో చెప్పుకోదగ్గ బలం ఉంది. ఇక్కడ దాదాపు 40% ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉంది. ఇంత స్ట్రాంగ్ బేస్ను వదిలేసి రఘురామకు ఎలా సపోర్ట్ ఇస్తుందనేది ప్రశ్నార్థకం. ఒకవేళ రఘురామకృష్ణరాజు నిజంగానే రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకొని సింగిల్గా పోటీ చేస్తే పొత్తు ధర్మం ప్రకారం మద్దతు ఇవ్వాల్సిందే. ఇక్కడ టీడీపీ పోటీ చేస్తే సరి, చేయకపోతే మాత్రం మూడు పార్టీలు ఒకటేనన్న భావనను వైసీపీ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ రఘురామ టీడీపీ తరఫున బరిలో దిగి బీజేపీ మద్దతిస్తే పరోక్షంగా జనసేన మద్దతు కూడా ఉన్నట్లే. అలాంటప్పుడు మళ్ళీ వైసీపీ చేతికి అస్త్రం దొరికినట్లే అవుతుంది. అందుకే రఘురామ రాజీనామా అంశం ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ మెడకే చుట్టుకునే అవకాశం ఉంది. అధికార పార్టీ కావడంతో వైసీపీ మంచి అభ్యర్థిని దింపి శతవిధాలా గెలుపు కోసం ట్రై చేస్తుంది. టీడీపీ విషయానికి వస్తే రఘురామ ఇండిపెండెంట్గా చేసినా మద్దతు ఇవ్వాల్సిన వాతావరణం కనిపిస్తోంది. టీడీపీలో చేరి పోటీ చేస్తే తప్ప నర్సాపురం విషయంలో సైకిల్ పార్టీ క్లారిటీతో ముందుకెళ్లే పరిస్థితి లేదు.